కూర కొద్దిగా వేయమంటారా? Yes, fish fry ready. Naina, get ready. ఏమని ఇష్టమేగా? ఒరే, నువ్వు కొంచెం వండించరా? తింటా తింటాను. అంటే మాకేం లేదా? Yes. అందరికీ ఉంది. ఇదిగో వేసుకో. బుజ్జి, నిద్ర రావట్లేదమ్మా? రామ్మా. అమ్మా, నాయనా, వెళ్ళి పడుకోమ్మా. పద వెళ్దాం, పడుకుందామరా. పొద్దున లేవాలి కదా. గుడ్ నైట్. గుడ్ నైట్ రా. రా, కూర్చో. రేపు ప్రోగ్రామ్ మొత్తం ఫిక్స్ అయిపోయింది. రేపంతా నువ్వు మాతోనే ఉండాలి. పార్కు, షాపింగ్, సినిమా వగేరా వగేరా. ఎంతకాలం అయిందిరా పాప నవ్వు చూసి. రితిక పాపను తీసుకుని ఇల్లు విడిచి వెళ్ళిపోయినప్పుడు నాకు తెలియలేదురా. జీవితం మీద విరక్తి పుట్టి ఆఫీస్ను వదిలేసి కుకింగ్, యూట్యూబ్ అని వీళ్ళందరితో చేతులు కలిపాను. ఈ రెండు రోజులు నా కూతురు తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోని రోజులు అవ్వాలరా. దిస్ డే షుడ్ బి ద బెస్ట్ డేస్ ఆఫ్ ఎ లైఫ్. ఇప్పుడే వస్తాను. హలో శిఖా. నువ్వు చెప్పిన విజువల్స్ తీసాను. ఆ రోజు రూబిన్ సెల్ బయట గోడ పక్కన కార్ నిలబడింది. అప్రాక్సిమేట్ గా డెత్ జరిగిన వెంటనే ఆ కార్ అక్కడ నుంచి వెళ్ళిపోయింది. డ్రైవర్ అండ్ నంబర్ ప్లేట్ కనిపించలేదు, బట్ ఇట్స్ ఏ బ్లూ హోండా సిటీ కార్. హలో, హలో సార్. శిఖా, నేను తర్వాత కాల్ చేస్తాను. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. మీరు కాస్త అలర్ట్గా ఉండాలి, ఓకేనా? ప్రాబ్లం ఏంటి? మన సర్కిల్ గారి కూతురు ఎవరో కిడ్నాప్ చేశారట. హలో కంట్రోల్ రూమ్, సౌజన్ కాస్త టైట్ చేయమని చెప్పండి. సాధారణంగా ఎన్ని గంటలకు స్కూల్ బస్ వస్తుంది? హౌస్ యువర్ వైఫ్ టేకింగ్ ఇట్? బాధపడకండి, వి విల్ ఫైండ్ హర్. డోంట్ వరీ, ఎలాగైనా కనపడతాం. ఓకే ఓకే మేడం. స్కూల్ వ్యాన్ వచ్చేంత వరకు పాప మొబైల్ గేమ్ ఆడుతూ ఉందంట. మొబైల్ అక్కడెక్కడా లేదని మన వాళ్ళు అందరూ అంటున్నారు. కానీ చాలా సార్లు వాళ్ళ అమ్మ ఫోన్ బ్యాగ్ లో వేసుకొని తీసుకెళ్లేదని అందరూ అంటున్నారు. అందుకని చాలా దూరం పరిగెత్తావు కదా, ఆ పరుగు ఇక్కడతో ఆగిపోతుంది.
ఇక్కడికే 14 పిల్లల్ని చివరిగా తీసుకొచ్చింది. ఎప్పుడో నువ్వు. ఇది సిటీకి చాలా దూరంలో ఉన్న ఒక అడవి ప్రాంతం. ఇక్కడ నుంచి 5 దూరంలోనే వెస్ట్ మోర్ హాస్పిటల్ ఉంది. ఆ రితిక కూతురికి చాలా రోజులుగా కౌన్సిలింగ్ జరిగేది అక్కడే. నాయన ఒంటరిగా వచ్చినప్పుడే ఈ 4 హత్యలు జరిగాయి, సరేనా? అది ఎలాగో తెలుసా? నువ్వు నీ కుటుంబము మర్చిపోయిన ఒక పేరుని చెప్పనా? నవ్య, నవ్య జేవియర్. ఈ ప్రపంచం రితిక నమ్మేట్టు ఆ అమ్మాయి చనిపోలేచ్చా? నువ్వు ఇప్పుడు చూసిన వీడియో తనదే, నాయనతో కలిసి పుట్టిన నవ్య సేవియర్. నీకు అర్థమవుతుందా సామ్? సీరియల్ కిల్లర్ రూబన్ కాదు, పోలీస్ ఆఫీసర్ రితిక సొంత కూతురు అని ఈ క్లిప్ చెప్తుంది. ఏ తప్పు చెయ్యని నన్ను రితిక ప్రపంచం ముందు దోషించేసింది. నా కుటుంబం, నా ఆశలు నాశనం అయ్యాయి. అందుకేరా 13 నిండిన తన కూతురు సీరియల్ కిల్లర్ అవ్వాలి? అది చూసి నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ రితికాన్ని నేను చూడాలి. అలా ఊహిస్తున్నావా? చచ్చినా కూడా రితికని తన ఇద్దరు కూతుర్లని నువ్వు కాపాడలేవురా? ఎవరున్నారా నీ వెనకాల? కాసేపు ముందు మా వెనకాల అన్నావు కదా. ఒక కుక్కలాగా కేసి వెనకాల తిరిగి కూడా ఎవరు అసలైన అంత కూడా నిన్ను తెలుసుకోలేకపోయావు సామ్, తెలుసుకోలేవు కూడా.
ఓపెన్ ఇట్. హాస్పిటల్ బండిని డ్రైవర్ ని కస్టడీలోకి తీసుకెళ్ళండి. ఏరియాలో అన్ని రోజు బ్లాక్ చేయండి. ఇట్స్ ఇక్కడ ఏమీ చూశాను రా, చూశాను. యాంటిస్పైటరీ బెయిల్ ఈరోజు గ్రాంట్ చేస్తారని అడ్వకేట్ చెప్పారు. అందువల్ల నేను ఇమీడియట్గా అరెస్ట్ చేయడం పాసిబుల్ కాదని చెప్పారు. అయితే పదండి, మనం త్వరగా వెళ్ళాలి. ఏంటి సార్ సడన్ గా కలవాలన్నారు? నేను యాక్చువల్లీ కమిషనర్ ఆఫ్ సార్. సార్ వీడేంటి ఇక్కడ? ద ఎంటైర్ పోలీస్ ఫోర్సెస్ లుకింగ్ ఫర్ హిమ్. రితికా, రితికా, నువ్వు అనుకున్నట్టు కాదు. వీడియో ఒరిజినలే, కానీ అందులో ఉన్న పాప నయన కాదు, నవ్య. నవ్య ఇప్పుడు ఎక్కడుందో నాకు బాగా తెలుసు. ఉబేద్ ఫోన్లో ఉన్న నవ్య పట్టుకున్న పేపర్ 2 రోజుల ముందు వచ్చింది. ఆ రోజు రాత్రి ఉబేద్ నా దగ్గరికి వచ్చే ముందు ఏ ప్లేసులకు వెళ్ళాడో నేను వాడి మొబైల్ ద్వారా ట్రాప్ చేశాను. ఇదిగో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ఏరియాలో వాడు దాదాపు 3 గంటల పాటు గడపడం జరిగింది. సో అదే నవ్య ఉన్న లొకేషన్. ఇక మనకి ఎక్కువ టైం లేదు. ఉబేద్ మొబైల్ నా దగ్గర ఉందన్న విషయం ఆ కిల్లర్కు తెలిసిన, ఉబేద్ డెడ్ బాడీ పోలీసులకు దొరికినా, ఇక నవ్యను ఎప్పటికీ మనం చూడలేం. అయితే ఇక మేము బయలుదేరుతున్నాం. ఈ వీడియో లీక్ అవ్వడానికి ముందు అడ్వకేట్ని కలవాలి. నయన కౌన్సిలింగ్ హిస్టరీ, తన మెంటల్ కండిషన్ని డీల్ చేస్తున్న డాక్టర్ అల్ఫెన్సా వారి అఫిడవిట్ కావాలి. అందుకని నేను రితిక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్కడికి రాను. ఐ హావ్ టు ఫైండ్ మై చైల్డ్.